క్లారా చాలా మంది యాజ్ ఫ్రెండ్స్ సార్ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఇప్పుడు దేనికి వర్తిస్తుంది అంటే ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చాయి ఇప్పుడు గురుకులకు సంబంధించింది ప్రాసెస్లో ఉంది గ్రూప్ ఫోర్త్ ప్రాసెస్లో ఉంది డిఎస్సి ప్రాసెస్లో ఉంది గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీ అనేటువంటిది ఇంకా డేట్ అనేటువంటిది కన్ఫామ్ చేయలేదు డిఓ ఎగ్జామ్ అనేటువంటిది కూడా డేట్ కన్ఫామ్ చేయలేదు కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వస్తే ఈ ఎగ్జామ్ పరిస్థితి ఏంటి అదే రకంగా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతున్నటువంటి ఆయన ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా సార్ అని చాలామంది ఆస్పెంట్స్ అయితే డౌట్ అడుగుతూ ఉన్నారు చూడండి ఒక్కసారి ఈ వీడియోలో మనకు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ఏ రకంగా ఉంటుంది వేటిపైన ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా ఒక్కసారి లైక్ ఇచ్చుకోండి అదే రకంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చూడండి మిత్రారా నేను ఒకటి చెప్పేది ఏమిటంటే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది కామన్గా ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఒక్కసారి మనం ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటిది కామన్గా ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి ఫైనల్కి రావాలండి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ రావద్దు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి నోటిఫికేషన్ రావద్దు ఇప్పుడు డిఎలకు సంబంధించింది కూడా నోటిఫికేషన్ వచ్చిందండి జనరల్ డీఎల్కి సంబంధించింది కానీ అప్లికేషన్ అనేటువంటిది డేట్ అనేటువంటిది రాలేదు కాబట్టి దీనికి కూడా ఎఫెక్ట్ ఏముండదండి అంటే ఇప్పుడు ఎఫెక్ట్ దేనికి ఉంటుంది కామన్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉందనుకోండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓకే ఇది ఎలక్షన్ అనేటువంటిది కోడ్ అనేటువంటిది కొత్త నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇలాంటి వాటిపైన ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు గురుకుల కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు డిఎస్సి కావచ్చు అదే రకంగా గ్రూప్ టూ కావచ్చు అదే రకంగా గ్రూప్ త్రీ కావచ్చు అదే రకంగా డిఓ వీటిపైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు కామన్గా చాలామంది ఆస్పెంట్స్ ఏమడుగుతూ ఉన్నారంటే సార్ గురుకుల అనేటువంటిది ఉంది ఈ గురుకుల అనేటువంటిది ఫైనల్కి రావడము అదేవిధంగా పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది జరగొచ్చా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంటే హండ్రెడ్ పర్సెంట్ జరగవచ్చు అండి దానికి ఏమి ఇబ్బంది లేదు మనకు కాబట్టి మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకు కామన్గా సెలెక్షన్ లీస్ట్ అనేటువంటిది ఇస్తారు ఆ సెలెక్షన్ లీస్ట్ అనేటువంటిది ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకోండి రెండు మూడు రోజుల్లోనే మరి సెలక్షన్ అనేటువంటిది అదేవిధంగా మనకు పోస్టింగ్ ఇవ్వచ్చు సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి దాంట్లో ఏం వరి లేదు కాబట్టి ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందా సార్ అంటే కామన్గా హండ్రెడ్ పర్సెంట్ జరుపుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది లేదు కానీ కొద్దిగా ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటే డిఎస్సికి సెంటర్లు ఎక్కువ కావాలి కొద్దిగా మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ మనకు అంటే గవర్నమెంట్కు అనుకూలంగా లేకుంటే వాళ్ళు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటే చేసుకోవచ్చు డిఎస్సికి అంటే ఎగ్జామ్ కోసం అంటే వాళ్ళు పోస్ట్ పోన్ కావాలంటే చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్స్ జరగవు అనేటువంటిది ఏముండదండి కాబట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇప్పుడు మీకు దా పాటుగా గ్రూప్ టూ కావచ్చు అదే రకంగా మనకు గ్రూప్ త్రీ కావచ్చు అదే రకంగా డిఓ ఎగ్జామ్ కావచ్చు అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వేటికి వర్తిస్తుంది సార్ ఒకసారి చెప్పండి నేను అడుగుతున్నారు చాలామంది కాబట్టి చెప్తున్నాను సింపుల్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎలక్షన్ కోడ్ అనేటువంటిది కామన్గా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఏదైనా కొత్తవి రావాలంటే న్యూ నోటిఫికేషన్ ఏదైనా ఉంటే వాటిపైన ఎఫెక్ట్ పడుతుంది ఎలాంటి నోటిఫికేషన్లు రావు కాబట్టి ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఎగ్జామ్స్ నిర్వహించుకోవడం కానీ అదేవిధంగా పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది కానీ పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది కానీ ఇలాంటి ఉంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ అంటే ఏమీ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తము జరుపుకోవచ్చు కాబట్టి ఈ రకంగా ఎలక్షన్ కోడ్ గురించి మీరు ఏం వరీ కావద్దు ఇప్పుడు చాలామంది సార్ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటిది ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది కదా మళ్ళీ ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అంటే మనం పోస్ట్ పోన్ కావాలని కొట్లాడినాం కాబట్టి ఇంతకుముందు అయ్యిందండి కానీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా సార్ జరుగుతుందా సార్ అని అడుగుతుంటే కామన్గా గవర్నమెంట్కు ఆ టైంలో ఎలక్షన్లో ఉంటే ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏమన్నా ఇటు జరుపుకోవచ్చు ఎగ్జామ్కు కాబట్టి మనం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ లేదు అన్నట్టుగానే ప్రిపేర్ కావడం ఉత్తమము కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే కొత్త నోటిఫికేషన్ల పైన ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది కానీ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నటువంటి గురుకుల ఎగ్జామ్ కావచ్చు గురుకుల ఎగ్జామ్ కావచ్చు పాటుగా ఉన్నటువంటి మనకు గురుకుల కావచ్చు అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో గ్రూప్ ఫోర్త్ కావచ్చు కాబట్టి వీటిపైన అంటే ఎలాంటి ఎఫెక్టు ఉండదు మరి గ్రూప్ త్రీ అనేటువంటిది ఎగ్జామ్ డేట్ రాలేదు కదా సార్ అంటే ఎగ్జామ్ డేట్ చెప్పవచ్చు అండి ఏమైనా అనౌన్స్ చేయొచ్చు ఎగ్జామ్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఒక క్లారిటీ అయితే వచ్చింది మీరు చాలామంది ఎలక్షన్ కోడ్ వచ్చింది అన్నీ ఆగిపోతున్నాయి అనేటువంటిది భ్రమలో చాలామంది ఉన్నారండి అలాంటివి ఏమి ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నా అదేవిధంగా గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్నా కానీ మీరు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో డిఎస్సి కావచ్చు కాబట్టి మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఎవరైతే కామన్గా ఉన్నటువంటి దాంట్లో గురుకుల గురుకుల గురించి అదే రకంగా టీఎస్పిఎస్సి జేఎల్ కావచ్చు అదే రకంగా ప్రాసెస్ అనేటువంటిది గ్రూప్ ఫోర్త్ అనేటువంటిది కావచ్చు ఈ ప్రాసెస్ అనేటువంటిది మనకు ఉద్యోగం అయితే ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఎనీహౌ ఇప్పుడు డౌట్ అయితే క్లియర్ అయ్యింది అనుకుంటున్నా తప్పకుండా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే తప్పకుండా ఆ కామెంట్ను వీడియో రూపంలో మీకు వీడియో అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను మొదటిసారి వీడియోని చూస్తున్నా కానీ ఇప్పటివరకు మీరు చూసినటువంటి ఈ వీడియోను ఒకసారి అయితే లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్